ప్రజలకు సేవ చేయ నిమిత్తమై ఏకైక లక్ష్యమని ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్ స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండల కేంద్రంలో మాజిద్ కమిటీకి ఫ్రిడ్జ్ శవపేటికను మైనార్టీల సంక్షేమంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన గొంతులో ప్రాణం ఉన్నంత వరకు దుబ్బాక నియోజకవర్గ ప్రజలకు ఏనాటికి మర్చిపోనని ఏదో రకంగా ప్రజలకు సేవ చేయడమే లక్ష్యమన్నారు. పదవులు ఉన్నా లేకున్నా ప్రజల పక్షాన నిలబడి వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు. ముస్లింలు హిందువులు తనకు అన్నదమ్ములు లాంటి వారని గుర్తు చేశారు. మైనార్టీలకు ఇచ్చిన విధంగానే హిందూ సోదరులకు కూడా వైకుంఠ ధామం వద్ద ఫ్రిడ్జ్ శివపేటికను అందిస్తానని స్పష్టం చేశారు. పదవి ఉన్నా లేకున్నా తాను ఎల్లప్పుడూ పేదల మనిషిగానే ఉంటానన్నారు. తన రాజకీయ ఓనమాలు నేర్పిన దుబ్బాక నియోజకవర్గం ఎల్లప్పుడూ మర్చిపోనని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యులు సయ్యద్ రహీముద్దీన్, మస్జిద్ కమిటీ సభ్యులు, టిఆర్ఎస్ నాయకులు చిందకింది మంజు తదితరులు పాల్గొన్నారు. చాలా మంది ముస్లిం సోదరులు ఈ ఫ్రీజర్ కావాలి, ఎందుకంటే మా పిల్లలు దుబాయ్లో, సౌదీలో, అమెరికాలో, యూకేలో, ఆస్ట్రేలియాలో ఉన్నారు. వాళ్ళు వచ్చడానికి 2-3 దినాలు పడుతుంది, శవము ఖరాబ్ అవుతుంది. కాబట్టి ఫ్రీజర్ ఉంటే వాళ్ళు వచ్చేదాకా వాళ్ళని చూసేటటువంటి అవకాశం దొరుకుతుంది. తల్లిదండ్రులకు, ఎవరికైనా రిలేషన్స్కు వాళ్ళ కళ్ళారా చూడాలన్నటువంటి ఉద్దేశంతో ఫ్రీజర్ అడిగారు. అందుకోసం నేను ఒక హైదరాబాద్లో బాబు జాబిడి అనేటువంటి ఓనర్ను 3 ఫ్రీజర్లు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈరోజు నేను దౌలతాబాద్లో ఇస్తున్నాను. దౌలతాబాద్లో కానీ, మిడిదొడ్లో కానీ, దుబ్బాకలో కానీ హిందూ సోదరులకు కూడా నేను ఫ్రీజర్లు ఇస్తాను. 10,000 రూపాయలు కిరాయకే పోతున్నాయి. కాబట్టి ఫ్రీజర్ ఇచ్చేటందుకు దౌలతాబాద్లో నెల లోపటే నేను రహీముద్దీన్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ గారికి, ఎంపీడీసీ గారికి ఫ్రీజర్ అప్పచెప్తాను.